अंदर की नमस्कार चक्रवर्ती प्रोडक्शंस फर्स्ट चॉइस मीडिया हाउस एंड रिलायंस एंटरटेनमेंट संयुक्त निर्मित चित्र मनी मनी मोर मनी ने इरवे आरना रिलीज आंध्रदेश अंत तपकड़ा मेरंदर कामडी आदरी आशिस्ना चक्रवर्ती गारु आर ने बाग श्रमितीन कामडी मीया आये कामडी की वच्चार माफिया डॉन कामडी सिनेमा कांदा वरक वीरंदर तप्पकुंडा चूसी आदरी अंदर की नमस्कार मनी मनी मोर मनी ने इवे आरो तारीख विदल नन्मू सत्यनारायण ने दगरुंडी निर्मे स्थाई की तीसुकोच्चिना जेडी चक्रवर्ती गारिकी रुणपडि उंटा इंत मिंचि नेनु आगस्ट 26th ना मनी मनी मोर मनी रिलीज चेस्तున్నాం दी प्रोग्रेस चेप्पडानिकि मेमे प्रोग्रेस चेप्पालन्ना मीरी सिनेमा 26th तारीख नुंचि असलु विपरीतंगा चूसेस्तेने माकु प्रोग्रेस उंटुंदि दीनि गुरिंचि प्रोग्रेस चेप्पगलमंडि ऐ शुड अंटे क्लुप्तंगा वाट ऐ वांट टू टेल यू इज कामेडी ह्यूमर अनेदि ऐ थिंक वन अंड आल एव्रीबडी वुड लाइक इट अंडि so I am no exception vilandaru takku maadapudu naaku ekku maatam raavatledu subject cheppandi illa illa so alex story ante yeah story cheppa money part 1 andi money part 2 money part 3 idi andariki telisindhe nannu chaala mandi em adugutunnarante money more money laaga untunda money laaga untunda ani adugutunnarandi ikkada naa problem entante money laaga teeyali లేకపోతే మనీ మనీ లాగే తీయాలి అనుకుంటే దాని డివిడి కొనుక్కోవచ్చు సిడి కొనుక్కోవచ్చు లేదా వీడియో క్యాసెట్లో అయినా చూడొచ్చు అలా ఉండకూడదు అండి ఆ నా ఉద్దేశం అలా ఉంటే దానికి దీనికి వ్యత్యాసం ఏమీ ఉండదు మనీ 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 నుంచి మనీ మనీ నుంచి మేము క్యారెక్టర్స్ తీసుకున్నాం అండి వి హావ్ టేకెన్ సమ్ క్యారెక్టర్స్ కథను సేమ్ కథ సేమ్ కాదండి స్టోరీ ఈజ్ నాట్ ద సేమ్ ఇట్ ఈస్ ద స్క్రీన్ ప్లే విచ్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ ఖాన్ దాదా ఇప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే 2009 లో ఈ బూమ్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్స్ విపరీతంగా డబుల్ సంపాదించేసి 2011 కి వచ్చేప్పటికి బూమ్ పోయి టోటల్ గా చాలా బ్యాడ్ కండిషన్ లో జూబ్లీ హిల్స్ లో తనకున్న ఒక పెద్ద భవంతిని అమ్ముకుందాం అనే స్టేజ్ లో ఉన్న కాందాదా ఇంట్లోకి మేము ఒక నలుగురం దూరి అతనితో ఫుట్బాల్ బాస్కెట్బాల్ టేబుల్ టెన్నిస్ క్రికెట్ ఎలా ఆడుకుంటాం అనేది కదండి అంటే లిటరల్గా టేబుల్ టెన్నిస్లో అవి కాదండి అతని జీవితంతో ఎలా ఆడుకుంటాం ఈ ప్రాసెస్లో ఒక 36 మంది ఆ ఇంట్లోకి ఎలా వస్తారు మమ్మల్ని అందరినీ వెదవలు చేస్తున్నా అనుకుని కాందాద ఎలా వెదవవుతాడు మొత్తానికి సినిమా ఎలా సుఖాంతం అవుతుంది అనేది క్లుప్తంగా ఈ కదండి ఈ సినిమా నన్ను ఎవరో ఇందాక అడిగారు అవును ఈ సినిమాలో 36 మంది ఉన్నారు కదా మరి బ్రహ్మానందాన్ని ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మానందాన్ని ఫోకస్ చేయట్లేదండి కాందాదా ఒక కాందాదా ఇంటికి మేము వెళ్ళి అతని జీవితంలో మేము ఎలా యునో హౌ వి అతని ఇంట్లోకి అతని జీవితంలోకి మే అడుగుపెట్టి అతనితో ఎలా ఆడుకున్నాం అనేది ఇది కామెడీ టోన్లో ఎలా చెప్పాం అనేది కథ సో నాకు తెలిసి డైరెక్టర్ బాగుంటే సినిమా చాలా బాగుంటుంది